నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, గంజాయి నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో నిన్న చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించినప్పుడు 100 కేజీల గంజాయి పట్టుకుని కేసు నమోదు చేశారు. మీ అందరికీ తెలుసా, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫోర్ గాంజా ఎరెడికేషన్ నడుస్తుంది. ఈ క్రమంలో ఎస్పీ సార్, కేఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దర్ గారికి గైడెన్స్లో మేము కూడా ఈ చింతూర్ సబ్ డివిజన్లో గాంజా ఎరెడికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. నిన్న సాయంత్రం అరౌండ్ 7 o'clockకి చింతూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, వెహికల్ చెకింగ్ టైంలో ఒక వెహికల్లో, అంటే సూర్ డిజైర్ కార్లో 100 కేజీ గాజా 100 కేజీ గాజా దొరికింది. ఈ కేసులో 4 అక్యూజ్ ఉన్నారు. సో 2 అక్యూజ్ని మేము అరెస్ట్ చేశాము. ఇంకా 2 అక్యూజ్డ్ ఇప్పుడు పరారీలో ఉన్నారు. గాజా సోర్స్ ఒడిశా కుందనూరు విలేజ్ ఒడిశా నుండి ఈ మహారాష్ట్రకి సప్లై చేస్తున్నాం. సో 1% ఫ్రమ్ ఒడిశా దట్ సోర్స్ అండ్ 1% ఫ్రమ్ మహారాష్ట్ర ద డెస్టినేషన్ దే ఆర్ ఇన్ పరారి అజ్. సో టోటల్ గాంజా వాల్యూ ఇస్ 5 lakh rupees. ఇప్పటి వరకు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో మేము టోటల్ 24 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఇది గాంజా క్వాంటిటీ టోటల్ 2275 kg అండ్ వాల్యూ అరౌండ్ 1 crore 13 lakh ఉంది. బట్ టోటల్ అరెస్టెడ్ అక్యూస్ 64 ఉన్నారు. ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో